ఉద్యోగులకి పిఆర్సీ విషయంలో పెంచే పరిస్థితి కూడా లేదు, ఉన్నది తగ్గించే పరిస్థితి. 27 ఐఆర్ ఇస్తున్నారు, ఇప్పుడు 14.29 మాత్రమే ఫిట్మెంట్ పెంచుతామంటున్నారు. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకోండి అంటున్నారు. ఇక్కడ అండమే కాదు, స్వయంగా పార్లమెంట్లో వైసీపీ ఎంపీలే అన్నారు, ఉద్యోగులకి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, కేంద్రం ఆదుకుంటే తప్ప మార్గం లేదు అని. ఎందుకు ఇంత దారుణం అయిందంటారు ఆర్థిక పరిస్థితి? అండి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పారసారథి గారికి, పుల్లారావు గారికి నమస్కారం. సరే, ఇవాళ పార్లమెంట్ లోపల బయట ఇన్ని రకాల బేదరపులు అరుస్తున్నటువంటి వైసీపీ ఎంపీలు కానివ్వండి, వైసీపీ మంత్రులు కానివ్వండి, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, వీరందరూ కూడా ఇవాళ సిగ్గుతో తలదించుకుంటారో ముఖం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నాకు ఇవాళ మధ్యాహ్నం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారు ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, నీతి ఆయోగ్ విల్ బి క్లోజ్లీ ఎగ్జామినింగ్ బీహార్స్ డిమాండ్ ఫర్ స్పెషల్ స్టేటస్ అండ్ విల్ ప్రొవైడ్ ఆల్ రిక్విజిట్ అసిస్టెన్స్ టు ద స్టేట్ అని చెప్పి వారి స్టేట్మెంట్. నీతి ఆయోగ్ విల్ బి క్లోజ్లీ ఎగ్జామినింగ్ ద డిమాండ్ ఆఫ్ బీహార్స్ స్పెషల్ స్టేటస్ అంట. మూర్తి గారు ప్రత్యేక హోదాకి సంబంధించి బీహార్ రాష్ట్రం చేస్తున్నటువంటి డిమాండ్ని మేము లోతుగా పరిశీలిస్తాం అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారు ఇచ్చారండి స్టేట్మెంటు. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెప్తాడు సార్? ఇన్ని రోజులు ఏం చెప్తా ఉన్నాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, మేము చేయగలిగింది ఏమీ లేదు, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వాళ్ళు గడ్డాలు పట్టుకుని ప్లీజ్ 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 అని బతిమాలటమే నాకు చేతయింది, వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి నేనేమీ చేయలేను, నేను చేతులు ఎత్తేసాను, అమ్మా బాబు అని బతిమాలుకోవటం తప్పితే నా వాళ్ళు ఏమీ కాదు అని ఇన్ని రకాల మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముఖం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు సార్? అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిమాండ్ ఏమో నీతి ఆయోగ్ వాళ్ళు చాలా లోతుగా పరిశీలిస్తారు. నిన్న కాక మొన్న రాజీవ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాలేదా? విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవలేదా? ఏ ఆ రోజున ఏం మాట్లాడారండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో? ఏం మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి? అంటే మీరు ఓట్లు వేయించుకోవాల్సినప్పుడేమో నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సంజీవిని, ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది, ప్రత్యేక హోదా లేకపోతే ఆర్థికంగా పతనం అయిపోతుంది ఈ రాష్ట్రం అని ఎన్నో డైలాగులు కొట్టాడు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ఇవాళ ఏమైపోయిందండి? ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడరా? ఇవాళ ఇన్ని బేదరపులు అరుస్తూ ఉన్నారు, మాకు జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవు, పిఆర్సీ ఇవ్వటానికి డబ్బులు లేవు, దానికి డబ్బులు లేవు, దీనికి డబ్బులు లేవు అని ఇన్ని బేదరపులు అరుస్తున్నారు కదా, ఏ మీరు దీని గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఏ అదే స్పెషల్ స్టేటస్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది రాష్ట్రం అని చెప్పి మాట్లాడారు కదా, వెళ్ళమనండి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ప్రత్యేక విమానాలు వేసుకుని తెగ తిరుగుతారు కదా సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వెళ్ళమనండి. ఇవాళ ఒక ప్రత్యేక విమానం వేసుకుని నీతి ఆయోగ్ ఢిల్లీ వెళ్ళి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారి కార్యాలయంలో రాజీవ్ కుమార్ గారి ముందు కూర్చోమనండి. ఢిల్లీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపు పొద్దునే వెళ్ళమని చెప్పండి. ఢిల్లీ, వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాజీవ్ కుమార్? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ యువర్ మేడ్ ఎస్టర్డే రిగార్డింగ్ బీహార్? వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? వై కాంట్ యు మేక్ ఎ సిమిలర్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని అడగమని చెప్పండి. దానికి మాత్రం కాలు అడుగు తీసి అడుగు వేయలేరు వీళ్ళు. మిగతా అన్నిటికి మాత్రం ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని. ఎందుకు సార్ ఈ ఎంపీలు పార్లమెంట్లో నుంచి బేదరపులు అరిసే బదులు గట్టిగా మాట్లాడటం చేత కాదు ఈ ఎంపీలకి? రేపు మాట్లాడమనండి, చూస్తాను నేను. ఇదిగో బీహార్కు సంబంధించి రాజీవ్ కుమార్ నిన్న ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రత్యేక హోదాకు సంబంధించి మా పరిస్థితి ఏంటని అడగమనండి, చూస్తా. ఈ 22 మంది ఎంపీలని కట్టుకట్టుకుని వెళ్ళి వెళ్ళోకి అడగమనండి సార్, చూస్తాను నేను. దానికి ధైర్యం లేదు ఇవాళ అడగందే 10 సార్లు అమ్మాయినా పెట్టా సార్, మీరు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తూ ఉన్నారు సార్? ఈ ముఖ్యమంత్రి ఏ రోజైనా ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒక్కసారైనా మీడియాతో మాట్లాడారా? దేనికి వెళ్తారో తెలీదు, దేనికి వస్తారో తెలీదు. నిజంగా ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత కడుపు మండిపోయింది మూర్తి గారు. చేయాల్సిన పనులు చేయటానికి వీళ్ళకి చేత కాదు, వీళ్ళు ఈ రోజున బేదరపులు అరుస్తారు. రెండో పక్కన ఏంటి సార్ వీళ్ళు వీళ్ళ మొన్న సిఏజీ రిపోర్ట్ లేటెస్ట్, వీళ్ళు డబ్బుల గురించి లేవు లేవు లేవు, ఎప్పుడు చూసినా ఎన్ని వేల లక్షల కోట్లు వచ్చినా లేవు,
ఎప్పుడు అడుక్కునే పరిస్థితి. అక్టోబర్ 2021 ఎండ్ ఆఫ్ అక్టోబర్ 2021 వాట్ ఈస్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండి సిఏజ్ రిపోర్ట్ ఇది చాలా క్లియర్గా ఏ తక్కువ వచ్చినాయి డబ్బులు ఈ ఆర్థిక సంవత్సరంలో. రెవెన్యూ రిసీట్స్ 75,000 కోట్లు ఈ 7 నెలల కాలంలో అక్టోబర్ ఎండింగ్ వరకు వీళ్ళు చేసినటువంటి అప్పు 50,000 కోట్లు అంటే 125,000 కోట్లు మీ జేబులోకి వచ్చాయి డబ్బులు. ఇవి ఇవి చాలదన్నట్టు మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో క్వశ్చన్ నెంబర్ 227కి సమాధానం చెప్తూ కనకమేడల రవీంద్ర కుమార్ గారు మా ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ వారు ఏమడిగారు ట్యాక్స్ డెవల్యూషన్కి సంబంధించి మా రాష్ట్రానికి గత 2 సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులు వచ్చాయి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎన్ని వచ్చాయని అడిగారు. అదేవిధంగా అదర్ రిలీజెస్ మిగతా అనేక స్కీముల ద్వారా ఎంత డబ్బులు వచ్చినాయని అడిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ట్యాక్స్ డెవల్యూషన్ కింద 28 నవంబర్ వరకు 16,300 కోట్లు రాష్ట్రానికి వచ్చాయండి. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 14,354 కోట్లు వచ్చాయి. మిగతా అనేక పథకాల కింద 29,714 కోట్లు వచ్చాయి. అంటే సుమారుగా దాదాపుగా మొత్తం కలిపి లెక్కేస్తే ఒక 60,000 కోట్లు 35 మొత్తం కలిపి ఒక 60,000 కోట్లు ఏది 2021-22లో ట్యాక్స్ డెవల్యూషన్ కానీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ ఇతర పథకాల ద్వారా కానీ ఈ 6-7 నెలల కాలంలో 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయండి. మొత్తం కలిపితే ఎంతైంది మూర్తి గారు 75,000 కోట్లు మీ ఆదాయం వచ్చింది. 50,000 కోట్లు అప్పు తెచ్చారు. 60,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది. మొత్తం 185,000 కోట్లు అండి. ఏది ఈ మొదటి 6-7 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి 185,000 కోట్లు వచ్చాయి సార్. ఎక్కడికి పోయినాయి సార్ ఈ డబ్బులన్నీ? ఎవరికి దోచిపెట్టాడు సార్? 185,000 కోట్లు అంటే మాటల ఇది చాలదన్నట్టు మొన్న ఇంకొక ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 996 కనకమేడల రవీంద్ర కుమార్ గారు వివిధ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు ఎన్ని లోన్లు తీసుకున్నారు అప్పులు ఏంటంటే అవుట్ ఆఫ్ ది బడ్జెట్ లోన్స్ అండి ఇవన్నీ. దానికి సమాధానంగా 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు 57,500 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఏంటి సార్ అసలు ఈ డబ్బు అసలు ఇవి డబ్బులా చిల్ల పెంకులా ఇవి? ఈ ఒక్క సంవత్సరంలోనే 185,000 కోట్లు బ్యాంకుల నుంచి ఇంకో 58,000 కోట్లు వేర్ ఇస్ దిస్ మనీ గోయింగ్ మూర్తి గారు? ఇంకొక పక్కన చూస్తేనేమో ఇంత ఇన్ని డబ్బులు ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి సిఏజీ రిపోర్ట్స్ పార్లమెంట్లో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి ఫిగర్స్. ఇన్ని డబ్బులు వచ్చి పెడుతుంటే మన రాష్ట్రానికి రెవెన్యూ డెఫిసిట్ అంట మూర్తి గారు. బడ్జెటెడ్ రెవెన్యూ డెఫిసిట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 5,000 కోట్లు అయితే 12 నెలల కాలానికి మొదటి 7 నెలల్లోనే 40,000 కోట్లకు వెళ్ళిపోయింది సార్. 40,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ వస్తే ఇంకొక 39,900 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు తీసుకోవాల్సిన అప్పు 37,000 కోట్లు అయితే మొదటి 6-7 నెలల కాలంలోనే 50,000 కోట్లు తీసేసుకున్నారు. ఇదంతా ఏంటి సార్? ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కాకేంటి? అందుకు నేను అంటూ ఉన్నా ఇదిగోండి మన భారత రాజ్యాంగం దీనిలో ఆర్టికల్ 360 అనే సౌలభ్యం ఉంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టమనండి సార్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టమనండి. దిస్ గవర్నమెంట్ ఇస్ అ బిగ్ ఫ్రాడ్ మూర్తి గారు. ఒక్క నిమిషం మూర్తి గారు, 185,000 కోట్లు అంటే ఏమన్నా ఉట్టిమాట సార్? అది ఫస్ట్ 6-7 మంత్స్ లో సరిపోదా వీళ్ళకి? జీతాలు ఇవ్వటానికి చాలవా డబ్బులు? కాబట్టి ఇంత అస్తవ్యస్తంగా చేసి ఇంకొక పక్కన ప్రత్యేక హోదా విషయంగా అంత మోసం చేసి వాళ్ళ బేదరపులడటానికి నిజంగా సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ పార్టీ ఎంపీలు, మంత్రులందరూ కూడా. యా డాక్టర్ పుల్లారావు, రిజర్వ్ బ్యాంక్ డేటా చూస్తే 1,430